నమస్కారం, బాగున్నారండి అందరూ. సరే, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఇంటికొచ్చి సొరకాయ కోసేస్తానని వార్నింగ్ ఇచ్చి, పిచ్చి కామెంట్లు పెట్టద్దు, చట్టపరమైన చర్యలు తీసుకుంటా, సివిల్ క్రిమినల్ కేసులు పెడతా, అప్పటికే తగ్గకపోతే వచ్చి సొరకాయలు కోసేస్తా. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని కామెంట్లు పెట్టండి. నాకు బాబుగారంటే ఏమీ శత్రుత్వం లేదు. బాబుగారంటే నాకు చాలా గౌరవం. చిన్నబాబు అంటే అమితమైన గౌరవం నాకు. అయితే బాబుగారికి మతి భ్రమించింది, పిచ్చెక్కింది, అసహనం హద్దులు దాటిపోతోంది, అసత్యాలు ఆకాశాన్ని అంటాయి. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు ఆయన. ఆంధ్ర ప్రజల మీదే కాదు, తెలంగాణ ప్రజల మీద కూడా విషం చిమ్ముతాడు ఆయన. తెలంగాణ ప్రజలు నీకేం ద్రోహం చేశారు? నీ ఆస్తుల్లో వేలాది కోట్ల రూపాయల ఆస్తులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం, అన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయి. నీకు నువ్వు ఉండేదే తెలంగాణలో, కరకట్ట మీద అద్దెకొంపలో ఉన్నావు. హైదరాబాద్లో సొంత భవనాలు ఉన్నాయి. నీకు ఉండేది హైదరాబాద్లో ఓటు హక్కు, ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు అడ్రస్ హైదరాబాద్లో, తిట్టేది హైదరాబాద్. హైదరాబాద్లో గాలి పీలుస్తావు, హైదరాబాద్లో నడుస్తావు, హైదరాబాద్ మంచినీళ్ళు తాగుతావు, హైదరాబాద్ తెలంగాణని విమర్శిస్తావు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు? సరే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా గడప గడపకి ప్రోగ్రాం నిర్వహించారు కదా, పక్కదారి పట్టించడానికి. ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం. సరే, నువ్వు ప్రోగ్రాం చేసుకో, ఎవడు నిన్ను ఎవడో ఏ వాపడో. కానీ ఆ పిచ్చి కోతలు ఎందుకు? పిట్టల ద్వారా మాటలు ఎందుకు నీకు? ఏంటి, 1982 వరకు తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారంలోకి నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాతే తెలంగాణ ప్రజలకు అన్నం తింటాం తెలిసిందా? అవ్వా, 1974 నుంచి హైదరాబాద్ తిరిగావే నువ్వు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు. నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటానికి హైదరాబాద్ చుట్టూరు తిరిగావే. 1978 ఆవుదూడ గుర్తు మీద శాసనసభ్యుడిగా గెలిచావు కదా. 1978 శాసనసభలో హైదరాబాద్లో ఉన్న శాసనసభలో అడుగుపెట్టావు కదా. ఆ తర్వాత అంజయ్ గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా వెలగబెట్టావు కదా. అంటే 1974 నుంచి 1983 వరకు హైదరాబాద్లో గడ్డి తిన్నావా? తెలంగాణలో నువ్వు అన్నం తినలేదా? ఏది గొడ్లు తింటే బరిగొడ్లు, ఆ గడ్డి తిని బతికేవా? ఎందుకు తెలంగాణ ప్రజల్ని విమర్శిస్తావు? చరిత్ర తెలుసుకో. 1700 సంవత్సరాల నుంచి 17th సెంచరీలో హైదరాబాద్లో బిర్యానీ తయారు చేయడం మొదలెట్టారు. 17th సెంచరీలో 1700 సంవత్సరంలో ఈరోజు కూడా హైదరాబాద్ బిర్యానీ, ఆల్ఫ హోటల్ బిర్యానీ కానీ, ప్యారడైజ్ హోటల్ బిర్యానీ కానీ విదేశాలకు ఎగుమతి అవుతుంది. మంచి బియ్యంతో వండుతారు బిర్యానీని. అంత చక్కటి భోజనాన్ని ఆస్వాదించే తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తావు. సంక్రాంతి పండగ నా కుటుంబం వాళ్ళే నేర్పారని చెప్పావు. అంటే ఆంధ్ర ప్రజలకి సంక్రాంతి పండుగ చేసుకుంటాం కూడా చేత కదా? నీ కుటుంబం వాళ్ళు నేర్పితేనే ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారా? అది నోరా తాటి మట్ట. విను, 1983లో అన్నగారు 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన మాట వాస్తవమే. అంతకుముందు కూడా నైజాం నవాబులు కూడా గ్రామానికి పంట చెరువులు తవ్వించాడు. 31,000 చెరువులు తవ్వించాడు తెలంగాణలో నైజాం నవాబు. నైజాం నవాబు గారి ఆహార్యం కానీ, బట్టలు వేసుకుంటాం, ఆహారం కానీ, అన్నిట్లలో రైస్ ఉండేది, అన్నం ఉండేది. తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుడు హైదరాబాద్ సంస్థానం మీద కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చారు. కాకతీయులు పరిపాలిస్తున్న టైంలో మాలిక్ కపూర్ దండెత్తాడు. దండెత్తి కొండపై నుంచి చూశాడు. ధాన్యాగారం రాసులు పోస్తున్నాయి అక్కడక్కడ. ఆ గొలుసు కట్టు చెరువుల్ని చూశాడు. ఇవి వెండి పళ్ళల్లా ఉన్నాయి ఈ చెరువులన్నీ. ఈ ధాన్యపు రాసులు బంగారు రాసుల్లాగా కనపడిపోయినాయి ఆయనకి. ఎందుకంటే ధాన్యం కదా అది, చక్కగా ఎల్లోగా పసుపుగా కనపడేసరికి ఈ బంగారు రాసుల్లాగా ఉన్నాయి, వెండి పళ్ళల్లాగా ఉన్నాయి ఆ చెరువులు అని చెప్పి మాలిక్ కపూర్ ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్ సంస్థానం మీదకి దండయాత్రకు వచ్చి అప్పటికి నువ్వు కానీ, మీ నాయనగారు కానీ, మీ తాతగారు కానీ, మీ ముత్తాతగారు కానీ, ఆయన ముత్తాత కానీ ఎవరు పట్టలేదు బాబు. అప్పుడే అన్నం తిన్నారు. 1700 సంవత్సరం 17th సెంచరీలోనే అన్నం తిన్నారు. అయినా నీకు తెలుగు ప్రజలంటేనే నీకు గిట్టదు. అసలు తెలుగు ప్రజల్ని దోచుకుంటమే తెలుసు. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్షాలే లేవు. అనావృష్టి తాండవించింది, వర్షాలు పడలేదు. ఈ బాబు ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు వర్షాలు పడతాయా అని చెప్పి అందరూ ఎదురు చూసిన రోజులున్నాయి. గుర్తుందా నీకు? గుర్తు తెచ్చుకో. సూర్యుడిని అరచేత్తో ఆపేస్తాను, సముద్రాన్ని వెనక్కి నెట్టేస్తాను, ఓ బ్యాట్ పట్టుకుని దోమల మీద యుద్ధం ప్రకటించేసి దోమలను చంపేస్తాను. ఏంటా మాటలు? నీ మాటలు నమ్మడానికి, విశ్వసించడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. ఒక భాషని, ఒక ప్రాంతాన్ని విమర్శించే హక్కు నీకెవరు ఇచ్చారు? నీతో పాటు ఆయన ఉన్నాడు, గాలీసింగ్ అనే ఒక ఆయన. గాలీసింగ్ అది ఎవరో పవనాలు అంటుంటారు ఆయన్ని, ప్యాకేజ్ స్టార్ అంటుంటారు ఆయన్ని.
ఆయన అంతే. తెలంగాణ ప్రజలకు బట్ట కట్టుకోవడం రాదు, తెలంగాణ ప్రజలకు అన్నం తినడం రాదు. ఉండేది హైదరాబాదులో మీరు, అరే అంత విశ్వాసం లేదా? గాలి పీలుస్తారు ఇక్కడది, ఇక్కడ మంచినీళ్ళు తాగుతారు, ఇక్కడ భూమి మీద నడుస్తారు, ఆంధ్రాలో పరిపాలన, ఆంధ్రాలో రాజకీయాలు చేస్తారు వెళ్ళి. అయినా సరే విశ్వాసం లేదు, విశ్వాసఘాతకులు కాదా మీరు? తెలుగు ప్రజలకి విశ్వాసఘాతకులు మీరు బాబు గారు. మీరు మీరు సమర్థిస్తున్నటువంటి పవనాలు బాబు, ఇది నేను రాయలా, చరిత్ర పుస్తకాల్లో ఉంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర పనిచేసినటువంటి చరిత్రకారుడు ఇబు బట్ రాశాడు, ఇట్లా బంగారం రాసుల్లాగా కనపడ్డాయి ధాన్యం కుప్పలో, చెరువులన్నీ కూడా వెండి పళ్ళెల్లా కనపడ్డాయి నీ ఇబు బాట అని ఆయన రాశాడు. నేను రాయలా, కావాలంటే చరిత్రలో పుస్తకాలలో చూసి చదువుకో బాబు. ఒక్కసారి బాబు గారి డైట్ ఉందే, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి అన్న. మీరు ఆశ్చర్యపోతారు, తెల్లవారుతో సజ్జ రాగి జొన్న దినానికి ఒక వెరైటీ ఒక మంచినీళ్ళతో కలిపి ఉడకబెట్టి తీసుకుంటా. రెండు కోడిగుడ్లు, మళ్ళా కోడిగుడ్లలో కూడా పచ్చ కోడిగుడ్డు వేసుకుంటే సమస్య వస్తుంది కాబట్టి వైటే రెండు గుడ్లు తెల్లవారుతో తింటా. అది అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళా చూస్తే ఒక పళ్ళు ఒకటి ఒకటి ఇస్తారు నాకు, ఏదో ఒకటి బొప్పాయి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒకటి ఇస్తారు. ఒక కాఫీ మాత్రం తాగుతాను ఈ మధ్య కాలంలో, అప్పుడు తాగేవాడిని కాదు కానీ ఈ మధ్య ఒక కాఫీ కూడా తాగుతాను. మధ్యాహ్నం నేను తినే తిండి కూడా మళ్ళా రాగి జొన్న సజ్జతోనే కొద్దిగా ఇచ్చేస్తారు, ఇంకేం కలపరు దాంట్లో. అదే మరి ఒకటి రెండు కూరగాయలు, కొద్దిగా పెరుగు, లేకపోతే కొద్దిగా ఇప్పుడు చేపలు తినడం మంచిదన్నారు కాబట్టి చేప తింటున్నా. ఆ విషయం కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను తినడం ప్రారంభించాను, చేపల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది. ఇందులో బిర్యానీ ఉంది కదా బాబుగారు. ఇదేంటి బాబుగారు, ఇదేంటి బాబుగారు వడ్డనా, ఈ అజ్ఞానానికి పరాకాష్ఠ. ఏదో అనుభవజ్ఞుడివి, ఒకసారి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి పాపం భ్రమలో పడి పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోయాక నీకు ఓటేశారు. అధికారంలోకి వచ్చావు అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్స్ చూపించావు వాళ్ళకి, ఢిల్లీ బెంగళూరు మైసూర్ చెన్నై బాంబే లాగా, సింగపూర్ లాగా, టోక్యో లాగా, వాషింగ్టన్ లాగా, లండన్ లాగా అమరావతిని తయారు చేసేస్తామని చెప్పి పాపం ఎన్నో కలలకు అన్నారు. గ్రాఫిక్స్ చూపించి సొంత మనుషులకి, బంధువులకి, సొంత పార్టీ నాయకులకి, న్యాయ దేవతలకి, కొంతమంది పచ్చమీడియా మిత్రులకి అమరావతిలో భూములు కట్టబెట్టేశావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్తం పీల్చుకుని తాగిన రాక్షసుల్లాగా పరిపాలించావు ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్తానంటావు, ఇంటింటికి వెళ్ళు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమి చేసావు, ప్రజలకి ఏం చేసావో చెప్పు, ఇంటింటికి వెళ్ళి చెప్పు. దమ్ము ధైర్యం ఉందా చెప్పటానికి? నీ కొడుకుతోటి చెప్పచ్చు, చిన్నబాబుతోటి చెప్పచ్చు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మా నాయన గారు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ పనులన్నీ చేశాం, రాష్ట్ర ప్రజలుగా అభివృద్ధి కోసం ఈ పనులు చేశాం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పనులు చేశాము, ఈ సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పు. 600 మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేకపోయిన ఘనత నీది బాబు. 6 హామీలు కూడా నెరవేర్చలేకపోయావు బాబు. అలా తప్పుడు మాటలు మాట్లాడడం ఏంటి బాబు, అలా మాట్లాడక బాబు, మా పరువుతీకి బాబు అని చెప్పి అడుగుతున్నారు మహిళలు వచ్చి. హుదూద్ తుఫాను, అన్ని తుఫాన్లు వస్తే తుఫాన్, లేకపోతే వర్షమే లేదు నువ్వు పరిపాలించినప్పుడు. ప్రజలకు చెప్పు, 1974 నుంచి నేను హైదరాబాద్ వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. మా మామగారు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి 2 రూపాయలు కిలో బియ్యం పథకం పెట్టిన తర్వాతే నాకు కూడా బియ్యం తెలిసినవి. అప్పుడే నేను అన్నం తిన్నాను, అప్పటిదాకా కూడా నేను గడ్డి తిన్నానని చెప్పి ప్రజల ముందు చెప్పు.
ప్రజలకు చెప్పు నేను గడ్డే తిన్నాను అప్పటిదాకా మా మావగారు అన్నం పెట్టేంత వరకు నేను గడ్డే తిన్నాను అని చెప్పు. ఓ సిగ్గి ఎందుకు? తినేదే అది కదా. ఇంకెప్పుడూ కూడా ప్రాంతాల మధ్య చిచ్చుపేటకు. ప్రజల ఆహార భాష ఆహార్యం మీద నువ్వు కానీ పవనాలు బాబు కానీ విమర్శలు చేయకండి. మీకు అర్హత లేదు, అసలు మీకు అర్హత లేదు, విమర్శించే అర్హత లేదు. నువ్వేం తిండి తింటి ఎవడికి కావాలి? నువ్వు ప్రజలకు ఏం తిండి పెట్టావో చెప్పు. పేద బడుగు బలహీన దళిత వర్గాల వారికి మైనారిటీ వర్గాల వారికి నువ్వు పెట్టావు, ఏం తిండి పెట్టావు, వాళ్ళని ఎలా అభివృద్ధిలోకి తీసుకొచ్చావు, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం నువ్వు పెట్టిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పు ఒకసారి ప్రజలకి. అవి ఏం చెప్పవు. ఊరికి నే పిచ్చి వాగుడు వాగుతావు, ప్రజలను అవమానపరుస్తావు. నువ్వు గుంటూరు వెళ్ళావు, ఓటు అడిగావు, అక్కడ ప్రజలను అవమానపరిచావు. విజయవాడ వెళ్ళావు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి, అక్కడ ప్రజలను అవమానపరిచావు. తప్పు, ప్రజలను అవమానపరచుకు. నీ అనుభవాన్ని అంతా రంగరించి యువకుడైన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మంచి సలహాలు ఇస్తే ఇయ్యి, లేకపోతే ముసుకుని హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని భజన చేసుకో, గోళీలు ఆడుకో. మనవడు ఉన్నాడు చూడు, మనవడితో గోళీలు ఆడుకో. ఓకే, రైట్. జై హింద్.